जब दिल ही टूट गया, जब दिल ही टूट गया, हम जी के क्या करेंगे, हम जी के क्या करेंगे, जब दिल ही टूट गया, जब दिल ही टूट गया। కుందన్లాల్ సైగల్ పాట గుండెల్ని పిండుతుంది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి, నత్వం శోచితుమర్హసి. జనన మరణ పరమార్థాన్ని ఘంటసాల కంఠం ప్రతిధ్వనిస్తుంది. दर्द भरे मेरे नाले, सुन दर्द भरे मेरे नाले. मोहम्मद रफीनि विंटुंटे देवुडु स्पंदिस्तुन्नट्टे उंदी. लता मंगेशकर मुकेश तो कलिसि पाडुतुंटे కనిపించకుండా పోయిన మనిషి కనిపించినట్టే ఉంది. సమయ ఓ ధీరె చలో బుజ్ గయీ రాహ సే ఛాం. సతీ సావిత్రి తన పతి ప్రాణం కోసం మృత్యువును వెంటాడినట్టు భూపెన్ హజారిక సమయాన్ని వెంటాడినాక కాలం స్తంభించకుండా ఎలా ఉంటుంది? కంహని కలము నిప్పులలో కరిగిపోయే జాషువా పద్యాన్ని ముల్తాన్ రాగంలో బండార్ రామారావు, తోడి రాగంలో డివి సుబ్బారావు, రెండున్నర ఐదున్నర శృతుల మధ్య అర్ధరాత్రి కాటసీనులో ఆడుకుంటుంటే మరణించిన మనుషుల ఆత్మ అమరత్వ తత్వాలు నిండు జీవిత పాఠాల్ని నినదించకుండా ఎలా ఉంటాయి? ఎంఎస్ రామారావు జోలపాడుతుంటే తాజ్మహల్ కలలు కనకుండా ఉంటుందా? సురయా పాడుతుంటే చంద్రుడు మన వాకిలి కౌగిలిలో వాలిపోకుండా ఉండగలడా? వీళ్ళందరూ కలిసి ఒకే వేదిక మీద విముక్తి జీవన గీతాన్ని ఆలపిస్తే ఎలా ఉంటుంది? అచ్చం అరుణోదయ రామారావులా ఉంటుంది. మరి రామారావు ఎలా ఉంటాడు? ఎర్రజెండా మీద రెపరెపలాడుతున్న డప్పు దరువులా ఉంటాడు, విప్లవ రాగాన్ని ఆలపిస్తున్న దళిత సంగీతంలా ఉంటాడు.
ಮಾಧವಾ ತೇರ ಚರಿತಲ್ಲ ಪಾಡರ ఏ గాయం లేకుండా ఎవడైనా ఎలా పాడతాడు? పాటంటే గాయాలతో గడ్డకట్టిన మనసును కరిగించే రాగం కదా. మృత్యువు మనసుల్ని భయపెట్టి బాధపెట్టే వేళ, మనుషులు నిస్సహాయంగా కుంగిపోతున్న వేళ, అమరత్వం అనాథ అవుతున్న వేళ, శూన్యంలో నుంచి ఖాళీ కాగితంలా ఒక మనిషి ఒక రాగాన్ని మోసుకుంటూ వస్తాడు. ఆ మనిషి పేరు అరుణోదయ రామారావు. ఆ రాగం పేరు అరుణోదయ రామారావు. విప్లవాన్ని, విషాదాన్ని, విముక్తిని, అమరత్వాన్ని మేళవించి జీవన తత్వ లోకాల లోతుల్లోకి మనల్ని తీసుకెళ్తాడు. చినుకుల్లా, కన్నీటి చుక్కల్లా నిశ్శబ్ద శబ్దాన్ని చీల్చుకుంటూ రామారావు పాటలా మారిపోతాడు. కణకణమంటూ మార్మోగిపోతాడు. నరాల్లో రక్తం వేడెక్కిస్తూ నిప్పులు కక్కే బాబ్ మార్లీ గొంతుని తలుచుకుంటే తొలినాళ్లల్లో యువతరమా నవతరమా ఇదే అతను కదలి రమ్ము పాటని పాడిన రామారావు గుర్తుకొస్తుండు. ఉస్మానియా విద్యార్థి ఉద్యమ కాలాన్ని ఉయ్యాలో జంపాలా ఈ దోపిడి కోలదొయ్యాలా అంటూ ఒక ఊపు ఊపిన రామారావు కంఠం కళ్లల్లో తడిని రాజేస్తుంది. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు పక్షుల రాగాల్లా పిలుస్తున్నాయి. రామారావు బాణీల బాటల్లో శాశ్వత అస్తిత్వాన్ని పొందిన పాటలు వీరగాథల్లా వినిపిస్తున్నాయి. రామారావుకి తప్ప మరెవ్వరికీ పాడటానికి సాధ్యం కాని అమ్మ పాట, అడవి పాట, అరుణారుణ బాట, అమర కళావేత్తల పాట అన్న రామనరసయ్య పాట సమయం, సందర్భం, సాహిత్యంతో సంబంధం లేకుండా వెంటపడుతున్నాయి. జీవితానికి మరణానికి మధ్య హలో హలో అని పలకరించే సరిహద్దు రేఖ మీద ఆ రాగాలు ముసురుకుంటున్నాయి. రామారావు స్వరం ఒక వరం. ప్రతి ప్రగతిశీల రచయిత రామారావు గొంతులో తన పాటని ఒక్కసారైనా చూసుకోవాలనుకుంటాడు. రామారావు గురించి విన్న ప్రతి మనిషి ఆయన పాటల్ని, పద్యాల్ని మళ్లీ మళ్లీ వినాలనుకుంటాడు. రామారావు గొంతులో పలికిన ప్రతి పాట ఒక క్లాసిక్. అసలేటి వానల్లో ముసలడ్లు కట్టుకొని మోకాటి బురదలో మడి కట్టు దున్నితే గరిసెలవరి వినిల్డరా గంగన్న గుమ్ములవరి వినిల్డరా గంగన్న గరిసెలవరి వినిల్డరా గంగన్న గుమ్ములవరి వినిల్డరా గంగన్న. పాటకి దిష్టి తగిలింది. ఎటువంటి హెచ్చరిక లేకుండా మృత్యువు రామారావుని వెతుక్కుంటూ వచ్చింది. హైదరాబాద్ దుర్గాబాయి దేశముఖ ఆసుపత్రి ఐసీయూలో ఉన్న అరుణోదయ రామారావుని పనిపెట్టుకుని మరీ పట్టుకుంది. రామారావు గుండెని అరెస్ట్ చేసింది. విప్లవోద్యమంలో ఒక సుందర స్వరధారని తెంపేసింది. పోరాట రాగాల ప్రవాహాన్ని నిలిపేసింది. 5 మే 2019 మధ్యాహ్నం 2:54 మృత్యుమేఘం అరుణోదయాన్ని కమ్మేసింది. అలసట ఎరుగని అరుణోదయ రామారావు అస్తమించాడు. హృదయమున నీ
హృదయమున నీ చరిత్రం పదినమాయే మరతు మందన్ గత స్మృతుల్ మరపురా నీ విధానము చారిత్రకావసరము విప్లవ ప్రధాన అది సదా అంజలి ఘటించి పాడదా అన్నా. మానవ సంబంధాలలో విషాదం ఏమిటంటే మనిషి మరణించిందాక ఆ మనిషి విలువని తెలుసుకోము. దగ్గరగా ఉన్నప్పుడు మనిషి పరిమళాన్ని ఆస్వాదించలేము. మనిషి చనిపోయినాక నాలుక కరుచుకుంటాం, నలిగిపోతాం, కేకలేస్తాం, జ్ఞాపకాల కోసం గుణపాలతో గుండెల్ని తవ్వుకుంటాం. మనసు చచ్చిపోతే పిచ్చిగానైనా బ్రతకొచ్చేమో, కాని మనిషి మరణిస్తే మరణించిన అరుణోదయ రామారావు సత్యాన్ని ఇప్పుడు తెలుసుకుని ఏం చేయాలి, ఏం రాయాలి, ఏం పాడాలి? కుళ్ళి కుళ్ళి ఏడిస్తే సరిపోతుందా? మనసులో కాకుల మందలు కావు కావు రామారావు అంటున్నాయి. హుష్ కాకి అంటే కన్నీళ్లు లేచిపోతాయా? ఒక్కసారి రామారావు కనిపిస్తే రెండు కళ్ళని పాదాల మీద పువ్వుల్లా పెట్టి ప్రాధేయపడాలనుకుంటున్నాను. మన్నించమని మనసారా అడుక్కుంటున్నాను. మరి రామారావు కనికరిస్తాడా, క్షమిస్తాడా? ప్రేమ తప్ప ఎలాంటి పేరుని ఆశించని ఆర్గానిక్ కళాకారుడు. గోంగూర పచ్చడి, గోంగూర బోటి, ముద్దపప్పు, మామిడికాయ కారం, టీనీళ్లు, గోల్డ్ ఫ్లాక్ లైట్స్ తప్ప ఏమీ కోరని అల్పసంతోషి రామారావు. విప్లవ విభేదాల్ని పట్టించుకోలేదు, విప్లవ హోదాల్ని లెక్క చేయలేదు, విప్లవ విషాదాల్ని చిరునవ్వుతో భరించాడు. చివరి వరకు విప్లవ రాగాల రారాజుగా బ్రతికాడు, విప్లవోద్యమ గారాల బిడ్డగా బ్రతికాడు. రామారావు కేవలం కళాకారుడే కాదు, శ్రమించే కార్యకర్త కూడా. పార్టీ మీటింగులకి హాల్స్ బుక్ చేసేవాడు, పోలీస్ పర్మిషన్స్ కోసం తిరిగేవాడు, ప్రెస్ ఇన్విటేషన్స్, ప్రెస్ రిపోర్ట్స్ అన్ని ప్రెస్లకి తిరిగి ఇచ్చేవాడు, ప్రింటింగ్, బ్యానర్, కుర్చీలు, మైకులు ఏర్పాటు చేసేవాడు, సమావేశాలకి హాజరైన వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేవాడు, అతిథులకు వక్తలకు గౌరవ మర్యాద బాధ్యతల్ని నిర్వర్తించేవాడు. పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు ఎవరికైనా జబ్బు చేస్తే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించేవాడు, ఎవరైనా మరణిస్తే ఏడ్చేవాడు, ఏడ్పించేవాడు. ఒక్క మాటలో పార్టీలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అన్ని పనులు చేసేవాడు. మానవ సేవనే విప్లవంగా నమ్మి ఆచరించాడు రామారావు. ఒక నిష్కలంకమైన సామాజిక విప్లవ సేవకుడు, సాంస్కృతిక ఉద్యమంలో నిత్యం ప్రకాశించే అరుణకిరణం, గాయపడిన గుండెల గుంపుల నుండి పదునుగా వినిపించే వజ్రగీత సంగీతం. రామారావుని కలిస్తే మనసు తేలికపడేది, రామారావుతో కలిసి పనిచేస్తే పాట పాడుకున్నంత హాయిగా ఉండేది.
ఫోన్ చేసిన ప్రతిసారి పాటనో పద్యాన్నో కొంచెం పాడి అది సంగతి అని అసలు విషయంలోకి వస్తాడు. రామారావుది ఒక మానవీయ పలకరింపు. తెల్లవారకముందే మనుషుల్ని వెతుక్కుంటూ రోడ్ల మీదికి వస్తాడు. పాల పాకెట్ల దగ్గరో, ఒక చెట్టు క్రిందో, టీ కొట్టు దగ్గరో, కూరగాయల బండి దగ్గరో, ఇస్త్రీ బండి దగ్గరో నిలబడి మన కోసం ఎదురుచూస్తున్నట్టే ఉంటాడు. రోడ్లు ఊడ్చేవాళ్లని, పేపర్ బాయ్ని, ముసలివాళ్లని, పడుచువాళ్లని పెద్ద చిన్న తేడా లేకుండా అందరినీ పలకరిస్తాడు, అందరినీ నవ్విస్తాడు. మనం కనిపిస్తే ఈలవేస్తాడు, కేకలేస్తాడు, దగ్గరకొచ్చి ఒక మాటని ఒక పాటని పంచి ఇస్తాడు. మనసు పరిచి మనల్ని తన గుండెల్లోకి తీసుకెళ్తాడు. ఎక్కువసార్లు జోకులతో సందడి చేస్తాడు, తక్కువసార్లు కన్నీళ్లను పంచుకుంటాడు. కొన్నిసార్లు పిలవకుండానే వస్తాడు. ఇప్పుడు ఎంత మొత్తుకున్నా రాడేమో. చాలాసార్లు అనుకోకుండా కనిపిస్తాడు. ఇప్పుడు ఎంత ఏడ్చి గీపెట్టినా కనిపించడేమో. బాబ్ డిలాన్ ఎప్పుడో చెప్పిన మాటలు అరుణోదయ రామారావు ఇప్పుడు మళ్లీ పలికినట్టు అనిపిస్తుంది. Death is not the end. I gaze into the doorway of temptation's angry flame, and every time I pass that way, I always hear my name. ఉరితీయబడ్డ పాట నుండి చెరపడ్డ జలపాతము నుండి గాయపడ్డ కాలిబాట నుండి ప్రాణవాయువు నుండి వాయులీనం నుండి తిరిగి వస్తాను తిరిగి లేస్తాను